పలు అభివృద్ధి కార్యక్రమాలకు కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కొడవలూరు మండలం రాజుపాలెం గ్రామంలో సెంట్రల్ లైటింగ్ మరియు సైడ్ డ్రైనేజీ నిర్మాణానికి జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలోని మండలాల్లో సెంట్రల్ లైటింగ్, సైడ్ డ్రైన్లకి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు హాజరయ్యారు. అనంతరం ప్రభుత్వం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే ఆటో వారికి, టాక్సీ వారికి కూడా ఆర్థిక సహాయాన్ని అందించారని ఆయన అన్నారు. రాజుపాలెంలోనూ 1,50,00,000 రూపాయలతో సెంట్రల్ లైటింగ్ కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. అంతేకాక సైడ్ డ్రైన్లు కూడా ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. వాలంటీర్ల వ్యవస్థ కూడా ప్రజలకు సేవలు అందించడంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ కావాలంటే నోడా వైస్ చైర్మన్ గారు రమేష్ గారు 60,00,000 ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కలెక్టర్ గారికి హెల్త్ బాగలేకపోయినా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన చేసినందుకు సారుకు కూడా నా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. కలెక్టర్ గారి గురించి రెండు మాటలు చెప్తాను. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేసి జాగ్రత్తలు చెప్పి కోవిడ్ను అరికట్టేందుకు చాలా బాగా కృషి చేస్తున్నారు. అందులో ఒక ఉదాహరణ మీకు చెప్తాను. మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు మా పెదనాన్న, కోడలకి పాజిటివ్ వచ్చింది మా మేనత్త కూతురు, అపోలోలో చేర్పించాం. 22 రోజులు అపోలోలో ఉంది. డాక్టర్స్ చెప్పారు 2 ఇంజెక్షన్స్ వేయాలి, అవి వేయకపోతే ప్రమాదము, చనిపోతుందని చెప్పినారు. ఫస్ట్ డోస్ ఇంజెక్షన్ మెడ్రాస్ నుంచి తెప్పించాం. 2 డోసు కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వాలి, దానికి ఒక కమిటీ ఉంది. కమిటీలో గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభాకరు, అదేవిధంగా అడిషనల్ డిఎంఎన్ఏ చోగా ఎవరో ఒక అమ్మాయి ఉండింది. ఫోర్త్ టౌన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరమ్మ గారు మా అన్న కొడుకుని దగ్గర పెట్టుకొని తిరగని ఆఫీసు లేదు, 4-5 ఆఫీసుల చుట్టూ తిరిగి ఇంజక్షన్ ఇస్తేనే కానీ మా వదిన బతకదు, చాలా సీరియస్ అయింది. సరే నాగేశ్వరమ్మ గారు నాకు ఫోన్ చేసి, సార్ నేను తిరిగి అలసిపోయినాను, వీళ్ళు ఎవరూ స్పందించడం లేదు, మీరు కలెక్టర్ గారితో మాట్లాడండి, కలెక్టర్ గారితో మాట్లాడితే వెంటనే పని అయ్యావు. నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి జిల్లా డిసిసిబి చైర్మన్ గారికి, అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ గారికి, ఆప్కాప్ చైర్మన్ గారికి, ఇచ్చేసిన గ్రామ ప్రజలకు, జిల్లా అధికారులకు, ఎస్సీ పంచాయతీరాజ్ గారికి, వీసీ నుండా గారికి అందరికీ నమస్కారాలు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లా పట్ల ఎంతో